ప్రధానంగా ఒక వార్త అయితే చూద్దాం. నాగర్ కర్నూలు జిల్లా తెలకపల్లి మండలం జమిస్తాపూర్లో ఈ నెల 10న ఒక ఘటన జరిగింది. అది ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సో స్థానికంగా నివాసం ఉండే రాములు అనే ఒక వృద్ధుడు, మేకలను మేపుకుంటూ జీవనం సాగించే ఒక వృద్ధుడు, మేకలు అగ్రవర్ణానికి సంబంధించి పొలంలోకి వెళ్లిన నేపథ్యంలో ఆ అగ్రవర్ణ కులస్థులు ఎవరైతే ఉన్నారో రాముల్ని కొట్టి చంపిన పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. సో ఈ ఘటన ఆలస్యంగా అయితే వెలుగులోకి వచ్చింది. నిన్న అతను మృతి చెందిన పరిస్థితి కనిపిస్తోంది. అయితే ఈ దళిత సంఘాలు ఏవైతే ఉన్నాయో, ఎవరైతే ఈ ఘటనకి పాల్పడ్డారో వాళ్ల మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలి, 10 లక్షల వరకు పరిహారం కూడా ఇవ్వాలి అని చెప్పి డిమాండ్ అయితే చేస్తున్నాయి. అసలు ఈ ఘటన అయితే ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది, ఈ ఘటనకు సంబంధించి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. మా కరెస్పాండెంట్ బసవరాజ్ ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. బసవరాజ్, 10వ తేదీన ఈ ఘటన చోటు చేసుకుంది. నాగర్ కర్నూలు జిల్లా తెలకపల్లి మండలంలోని జమిస్తాపూర్ గ్రామంలో ఈ ఘటన. అయితే సాధారణంగా ఏదైతే గ్రామంలో ఉండే మేకల్ని, అక్కడ ఉండే గ్రామంలోని బంజరు భూములో ఉండే చెట్లను మేపుతూ, మేకలను మేపుతూ జీవనం కొనసాగించే ఆనవాయితీ మొదటి నుంచి వస్తుంది. అయితే ఇది కొత్తగా వచ్చింది ఏమీ కాదు. అయితే ఇది శ్రీనివాస్ రెడ్డి అనే గ్రామానికి చెందిన శ్రీనివాస్ రెడ్డి అనే 40 ఏళ్ల అంటే వ్యక్తి తన భార్యతో పొలంలో పనులు చేసుకుని పనులు చేస్తుండగా రాములు, దాదాపు 75 సంవత్సరాలు ఉంటాయి రాములు అనే వ్యక్తి, తన చెందిన 2 మేకలను మేపుకుంటూ, అంటే పొలం గట్ల వెంబడి మేపుకుంటూ అటునుంచి వస్తూ శ్రీనివాస్ రెడ్డి పొలంలో నుంచి వెళ్ళడం జరిగింది. అయితే తన పొలంలో మేకలను మేపుతున్నాం అంటూ శ్రీనివాస్ రెడ్డి, అదేవిధంగా పద్మ, శ్రీనివాస్ రెడ్డి భార్య పద్మ, ఇద్దరు కూడా రాములు నిలదీసి చితకబాదడం జరిగింది. అయితే శ్రీనివాస్ రెడ్డి తనతో తీసుకువచ్చిన గుణపంతో చాతిపై దెబ్బ, అంటే చాతిపై కొట్టడంతో తీవ్రంగా గాయాలయ్యి రాములకు అక్కడి నుంచి మొదటగా నాగర్ కర్నూలు జిల్లా ఆసుపత్రికి తరలించారు. నాగర్ కర్నూలు జిల్లా ఆసుపత్రిలో కూడా పరిస్థితి విషమంగా ఉంది అని చెప్పి హైదరాబాద్ తరలించారు. హైదరాబాద్ లో మొదటగా నిమ్స్ ఆసుపత్రికి తరలించగా నిమ్స్ ఆసుపత్రిలో 20,000 కట్టాలని చెప్పడంతో, అంత డబ్బు తమతో లేకపోవడంతో మరో ప్రైవేట్ ఆసుపత్రిలో జాయిన్ చేయడం జరిగింది. అయితే 8 రోజులు చికిత్స పొందుతూ 8 రోజుల అనంతరం మొన్న చనిపోవడం జరిగింది. అయితే ఇంతవరకు అంటే దాదాపు 10 రోజులు అవుతుంది, 10 రోజుల నుంచి కూడా తెలకపల్లి పోలీస్ స్టేషన్ లో ఇది ఫిర్యాదుకు సంబంధించిన కేసు మాత్రమే నమోదు చేశారు. శ్రీనివాస్ రెడ్డి, అదేవిధంగా అతని భార్య పద్మ, ఇద్దరిని కూడా ఇద్దరిపై ఎలాంటి చర్య తీసుకోలేదు. వారిని కనీసం విచారించిన పరిస్థితి కూడా లేదు. అయితే రాములు చనిపోవడంతో తీవ్రంగా పరిగణించిన దళిత సంఘాలు, అదేవిధంగా ప్రజాస్వామ్యవాదులందరిన ఏదైతే నాగర్ కర్నూలు జిల్లా ఆసుపత్రిలో రాములు మృతదేహానికి పోస్టుమార్టం చేసేందుకు తీసుకువచ్చారో అక్కడ పోస్టుమార్టం చేయనివ్వకుండా అడ్డుకొని పెద్ద ఎత్తున ధర్నా చేపట్టడం జరిగింది. ఏదైతే తెలకపల్లి ఎస్ఐ ఉద్దేశపూర్వకంగానే శ్రీనివాస్ రెడ్డి అతని భార్యపై కేసు మాత్రమే నమోదు చేశారు కానీ కనీస విచారణ కూడా చేపట్టలేదు. వారిని ఖచ్చితంగా విచారణ చేపట్టాలి, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు కింద నమోదు చేసి వారిని అంటే శిక్షించాలని చెప్పి కూడా డిమాండ్ చేశారు. అదేవిధంగా రాముల కుటుంబానికి చెందిన వ్యక్తులకు 10 లక్షల రూపాయల వరకు ఎక్స్గ్రేషియ ప్రకటించాలి, ఇట్లాంటి చర్యలు చాలా వరకు జరుగుతున్నాయి కానీ పోలీసులు నిర్లిప్తంగా వ్యవహరించడం వల్లనే అంటే దళితులపై దాడులు ఎక్కువ అవుతున్నాయని చెప్పే ఉద్దేశంతో పెద్ద ఎత్తున ధర్నా చేశారు స్వాతి. రైట్, థ్యాంక్ యూ బసవరాజ్. సో అది నాగర్ కర్నూలు జిల్లాకి సంబంధించిన వార్త. రాములు మృతికి కారణమైన శ్రీనివాసుల రెడ్డి ఎవరైతే ఉన్నారో అతని మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి ఆ కుటుంబానికి కూడా నష్టపరిహారం చెల్లించాలి అని చెప్పి దళిత సంఘాలు కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ఇది వాళ్ళ హెడ్ లైన్ షో చూస్తూనే ఉండండి.